ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ వీడియో దేనిపైన అంటే వన్ ప్లస్ బడ్స్ Z2 అన్బాక్సింగ్ అనమాట. ఇప్పుడు దీని ఫస్ట్ బాక్స్ పైన ఉన్న కంటెంట్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వన్ ప్లస్ బడ్స్ Z2 పెరల్ వైట్ అనేది ఉంది. అండ్ ఇంకా మనం బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 40 డెసిబెల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ ఇంకా INC3 మైక్స్ కాల్ రిడక్షన్ ఉంది. అంటే నాయిస్ మోడ్స్ ఉంటాయి కదా, 3 మాక్సిమం నాయిస్, ఇంకోటి ట్రాన్స్పరెన్సీ ఇట్లా. ఇంకా డ్యూయల్ 11mm డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా 38 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ ఇంకా ఇది IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇది 94 ms అల్ట్రా లో లాటెన్సీ విత్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకా మనం బాక్స్ బాటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ప్లస్ బడ్ Z2 అండ్ ఇంకా ఇది దీని MRP 599 అయితే ఉంది. అండ్ ఇంకా ఇది బాక్స్ వెయిట్ 51, మొత్తం ఈ బాక్స్ తో కలిపి మనకి 51.43 grams ఉంది. అండ్ ఇంకా ఇది September 2023 మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ ఇంకా మనం బాక్స్ రైట్ సైడ్ వైట్ ఉంది అండ్ బాక్స్ బాటమ్ కూడా వైటే ఉంది. అంతే, బాక్స్ రైట్ సైడ్ ఏం లేదు మొత్తం. ఇంకా బాక్స్ ఈ బాక్స్ లోపల ఏమున్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. మళ్ళా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి వన్ ప్లస్ బడ్స్ అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్ పైన బడ్స్ ఫర్ లైఫ్ అని ఉంది. ఒకటి యూజర్ గైడ్ ఇచ్చారు, ఒకటి ఇంకోటి సేఫ్టీ అండ్ వారంటీ కార్డ్, ఇంకోటి రెడ్ కేబుల్, ఇంకోటి USB ఛార్జింగ్ టైప్ సి కేబుల్ అండ్ ఇంకా సిలికాన్ ఇయర్ టిప్స్ ఇచ్చారు. టూ పేర్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి స్మాల్ సైజ్, ఒకటి లార్జ్ సైజ్. మీడియం సైజ్ దీన్ని ఆల్రెడీ వచ్చేస్తే, దీనికి అటాచ్ తోడు వస్తాయి. ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాం. కేస్ పైన వన్ ప్లస్ అని ఉంది. కేస్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా గ్రీన్ లైట్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం వేరే డివైజెస్ కి, వన్ ప్లస్ మొబైల్ కాకుండా వేరే డివైజెస్ కి చేస్తే ఇక్కడ మనకు బటన్ ఉంటుంది. ఈ బటన్ ని మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు మనకి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు నేమ్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఆన్, ఇది ఓపెన్ చేశాను, బ్లూటూత్ ఆన్ చేసుకుంటున్నా మొబైల్లో. మొబైల్ ఇక్కడ చూసుకోవచ్చు వన్ ప్లస్ బడ్స్ Z2 అని ఉంది. పేర్ అయిపోయింది, ఇంతకుముందు కనెక్ట్ చేసిన ఆల్రెడీ, అందుకే ఫాస్ట్ పేర్ అయిపోయింది. దీన్ని టచ్ కంట్రోల్ చూద్దాం. ఇప్పుడు ఏడు ఫంక్షన్స్ మనకి ఇక్కడ 4 modes ఇచ్చారు మనకి, ట్రాన్స్పరెన్సీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్, మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఇంకా మనం సౌండ్ మాస్టర్ కూడా ఉంది. మనం మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా మోడ్స్ కావాలంటే మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇంకా ఇయర్బడ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ ట్యాప్ చేస్తే మనకు సాంగ్ అనేది ప్లే పాజ్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వస్తుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వస్తుంది. టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనకి మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అవి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు ప్రెస్ చేస్తే మనకి స్విచ్ డివైజెస్ స్విచ్ అవ్వచ్చు, వేరే మొబైల్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇందులో మనము ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం బడ్స్ పెట్టుకుంటాం కదా, అది కరెక్ట్ గా మనకి సిలికాన్ టిప్స్ కరెక్ట్ ఫిక్స్ అయినా లేవని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నా ఒక సాంగ్ ప్లే చేసి. ఇక్కడ రెండు నాకు లెఫ్ట్ రైట్ యావరేజ్ చూపిస్తున్నాయి, ఎందుకంటే ఇవి సిలికాన్ వైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవి నేను లార్జ్ పెట్టుకుంటే గుడ్ అని చూపిస్తుండే, ఇది మీడియం పెట్టుకున్నా కాబట్టి నాకు యావరేజ్ అని చూపిస్తుంది. ఇంకా చిన్న పిల్లలు పెట్టుకున్నప్పుడు, స్మాల్ పెట్టుకుంటే అది అప్పుడు గుడ్ అని చూపిస్తుంది. ఇంకా మనకి ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే. మనకి ఛార్జింగ్ ఎంత ఉందో ఇందులో చూసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ 100% 100%. సింగిల్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ అనేది పాజ్ అవుతుంది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి ప్లే అవుతుంది. ఇట్లా రైట్ ఇయర్ బడ్ అయినా సరే, లెఫ్ట్ ఇయర్ బడ్ అయినా, ఏదైనా సరే, ఏ టచ్ చేసినా అట్లనే సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలంటే డబుల్ ట్యాప్ చేయాలి, నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది. లేదు నాకు ఇంతకుముందు సాంగ్ కావాలంటే ట్రిపుల్ ట్యాప్ చేయాలి. అదే మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం సింగిల్ ట్యాప్ చేసి ఆన్సర్ చేయొచ్చు అండ్ సింగిల్ ట్యాప్ చేసి ఎండ్ చేయొచ్చు. లేదంటే మనం కాల్ ఎవరైనా చేస్తే మనకి రిజెక్ట్ చేయాలంటే డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది కాల్. మనం వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు, రైట్ ఇయర్ బడ్ కి ఏది ఏది కనెక్ట్ చేసుకో, ఏది ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ పెట్టుకోవచ్చు అట్లా.
లెఫ్ట్ ఇయర్ బడ్ కి సింగిల్ ట్యాప్ అట్లా మనం ఫంక్షన్స్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఇయర్ బడ్ ఫంక్షన్స్. అండ్ ఇంకా ఈ కలర్స్ టూ కలర్స్ లో వస్తుంది, ఒకటి పెరల్ వైట్ ఒకటి ఇంకోటి ఆబ్సిడియన్ బ్లాక్. ఇంకా ఇది ఇయర్ బడ్ వెయిట్ వచ్చేసి మనకి 42 grams ఉంది. అండ్ ఇంకా ఇది 4.6 grams అయితే ఉంది ఒక బడ్. ఇందులో మనకి 4 నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి అన్నమాట, ఒకటి మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకోటి ఏమో నార్మల్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకోటి ఆఫ్ బటన్, అండ్ ఇంకోటి ట్రాన్స్పరెన్సీ. ఈ 4 మోడ్స్ అయితే మనకి ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకా ఇది ఇయర్ బడ్స్ వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెన్స్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అయితే ఉంది, అంటే మనం ఇట్లా జిమ్ టైమ్ లో కానీ మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట, వాటర్ స్వెట్ వచ్చిన ఏం కాదు. ఇది IP55 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది బడ్స్. అండ్ ఇంకా ఇది ఛార్జింగ్ కేస్ ఏమో IPX, ఇది బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ తోటైతే వస్తుంది, అంటే మనం అప్ టు 10 meters వరకు లాంగ్ రేంజ్ లో వెళ్ళినా గానీ మనకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఆడియో ఫార్మాట్స్ మనకి SBC అండ్ AAC అయితే ఉంది, రెండు ఫార్మాట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది ఎప్పుడైతే వన్ ప్లస్ మొబైల్ కనెక్ట్ అయితేమో, ఇంకా అదర్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేయదు. మనం ఇది ఒక్కసారి కేస్ చార్జ్ ఫుల్ చార్జ్ చేస్తే మనకి 38 hours అయితే వస్తుంది. అండ్ ఇంకా ఏది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుని ఉంటే, లేదు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మనకి 24 hours వస్తుంది. ఒకవేళ బడ్స్ మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మనకి 5 hours వరకు వస్తుంది. అండ్ ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుంటే మనకి 7 hours వరకు వస్తుంది. ఒకవేళ మనం కాల్ మాట్లాడితే మనకి 3.5 hours అయితే వస్తాయి. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 520 mAh బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగ్ ఇస్తే పాటు. అండ్ ఇంకా ఇది ఒక పర్ ఇయర్ బడ్ వచ్చేసి మనకి 40 mAh కెపాసిటీ తోటే వస్తుంది. ఇది 40 mAh, ఇది 40 mAh అట్లా. ఇందులో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి మనకి గూగుల్ ఫాస్ట్ పేర్ అయితే ఉంది, అంటే ఇట్లా మన మొబైల్ ఇట్లా ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా మొబైల్ కి అయితే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది ఫాస్ట్ గా విదిన్ సెకండ్స్ లో. అండ్ ఇంకో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అది కూడా ఒకటి. అండ్ ఇంకా మనం ఒకవేళ ఐఫోన్ యూజ్ చేస్తే, మన ఆండ్రాయిడ్ ఏదైనా యూజ్ చేస్తే, మనం హే మెలోడీ యాప్ యూజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఫంక్షన్స్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇది ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ చేస్తుంది, అంటే మనం 10 minutes చార్జ్ చేస్తే 5 hours అయితే వస్తుంది కేస్ తోటైతే. ఇయర్ బడ్ అయితే మనకు 2 hours అయితే వస్తుంది. ఇది మనం ఆఫీస్ టైంలో మనం బాగా హెల్ప్ అవుతుంది, అంటే 10 minutes ఇట్లా చార్జ్ చేసుకుంటే మనకు మాక్సిమం 2 hours 5 hours వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది బడ్స్ వెయిట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉన్నాయి, మనకి ఈజీగా అంత వెయిట్ ఉన్నట్టు కూడా అనిపించదు చెవిలో పెట్టినా గానీ. అండ్ ఇంక ఇది వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది, స్వెట్ లైక్ మనం జిమ్ లో చేస్తాం కదా అలా స్వెట్ వచ్చినా కానీ బాగానే ఉంటుంది. అండ్ ఇంక ఇది బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ తోటి అయితే వస్తుంది, అంటే 10 meters కి వెళ్ళినా కానీ కనెక్షన్ అయితే లాస్ అవ్వదు. అండ్ ఇంక ఇది ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ చేస్తుంది, అంటే మనం ముఖ్యంగా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా దేనికైనా ఏదైనా పని మీద అర్జెంట్గా వెళ్ళినా కానీ 5 to 10 minutes లో చార్జ్ చేస్తే మనకి 5 hours 2 hours అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్. ఇది కూడా మంచిది. అండ్ ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకి 4 modes ఉన్నాయి ఇందులో, మాక్సిమం ఉంది, నార్మల్ ఉంది, అండ్ ఆఫ్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, ఇలా 4 modes అయితే ఉన్నాయి. ఇవి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ చాలా బాగుంది, అంటే 100 లో 80% అయితే బాగుంది, బేస్ బాగానే వస్తుంది, సౌండ్ అయితే క్లియర్గానే క్రిస్టల్ క్లియర్గానే ఉంది. కాకపోతే కాన్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ మనకి అన్ని డివైజెస్లో సపోర్ట్ చేయదు, ఓన్లీ వన్ ప్లస్ డివైజెస్ లో, అది కూడా 7 above series కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది కూడా 11 above దానిపైననే. సో ఇది ఒక్కటి కాన్స్ మంచిగా అనిపించలేదు. ఇంకా ఓవరాల్ అయితే ఇది బడ్స్ మనకి ఈ బడ్జెట్ లో అంటే కొద్దిగా బాగానే పర్లేదు. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి.